బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది పంపిణీ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నది ప్రభుత్వ కృషి ఫలితంగా నేడు రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది గొర్రెల కాపర్ల ఆదాయం కూడా భారీగా పెరిగింది కేంద్ర ప్రభుత్వ గణాంకాలను అనుసరించి దేశంలో గొర్రెల సంఖ్య అత్యధిక ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది కళ్ళు గ్రీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడలు నాయి బ్రాహ్మణ రజక తదితర వృత్తి కులాల అభివృద్ధికి ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తూ ఉన్నది నాయ బ్రాహ్మణ రజక వృత్తుల వారికి రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది రజకులకు అధునాతన దోబీ ఘాట్లు నాయు బ్రాహ్మణులకు ఆధునిక శైలిలు ఏర్పాటుకు కావలసిన కావలసిన నిధులను సమకూరుస్తూ ఉన్నది పారిశ్రామిక ప్రగతిలో నేడు దేశంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది పరిశ్రమల స్థాపనకు అత్యంత సౌకర్యంగా ఉండే విధంగా రెండు వేల పదిహేను నవంబర్లోనే టీఎస్ ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఈ విధానం యావత్ ప్రపంచం తెలంగాణ వైపు తిరిగి చూసేలా చేసింది పరిశ్రమలు స్థాపించాలని అనుకునేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పదిహేను రోజుల్లో ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నది ఈ పాలసీ ప్రవేశపెట్టిన నాటి నుంచి రాష్ట్రానికి రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి లక్షలాది మందికి ఉపాధి లభించింది గత ఏడేళ్లలో పదహారు వేల ఆరు వందల డెబ్బై ఒక్క పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చాయి పరిశ్రమల ద్వారా పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల ఉద్యోగాల కల్పన జరిగింది రాష్ట్రంలో ఐటీ రంగం అప్రతిహతంగా దూసుకుపోతున్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఐటీ రంగం అభివృద్ధిపై కొందరు లేవనెత్తిన అనుమానాలు పటాపంచలయ్యాయి ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినా తట్టుకొని మన రాష్ట్రంలో ఐటీ రంగం పురోగమించింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ ఐటీ దిగ్గజాలుగా పేరుపొందిన ఇరవై పైబడిన ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్కు తరలి రావడం జరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగులో మన రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతుల విలువ యాభై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు కాగా ఇరవై ఇరవై ఒక్క సంవత్సరానికి ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లకు చేరుకున్నది భారతదేశ ఐటీ రంగం స్థూలాభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నది ఉద్యోగాల కల్పనలో కూడా ఐటీ రంగం విశేష ప్రగతి సాధించింది రెండు వేల పదమూడు పద్నాలుగు నాటి ఉద్యోగుల సంఖ్యతో పోల్చి చూస్తే నేడు సుమారు రెట్టింపు మందికి ఐటీ ఐటీ ఆధారిత పరిశ్రమలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు భారత ఐటీ పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతి పది ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం సగటున ఒక ఉద్యోగం మాత్రమే కల్పించగలిగేది తెలంగాణ ప్రభుత్వ కృషి కారణంగా గత ఏడాది భారత ఐటీ పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతి పది ఉద్యోగాలలో మూడు ఉద్యోగాలు తెలంగాణ ఐటీ రంగం కల్పించినవి కావడం విశేషం తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం సన్నాహాలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వంతో నెలలపాటు చర్చించి తీవ్ర ప్రయత్నాలు చేసిన ఫలితంగా స్థానికులకు తొంభై ఐదు శాతం ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు తీసుకొని రావడం జరిగింది నూతన జోనల్ వ్యవస్థను అమలులోకి తెచ్చింది నూతన జోనల్ విధానం ప్రకారంగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలకు పోస్టులు మరియు ఉద్యోగుల విభజన ప్రక్రియ పురోగతిలో ఉంది ఈ ప్రక్రియ పూర్తయిన తదనంతరం ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను తెలంగాణకు హరిత కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతం పైగా పెరిగింది ట్రీ సిటీగా హైదరాబాద్కు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది ప్రపంచంలోని అరవై మూడు దేశాలలో భారతదేశం నుంచి ఈ ఘనమైన గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక నగరం మన హైదరాబాద్ కావడం విశేషం ఈ ఘనత ఆషామాషిగా రాలేదు చెట్లను నాటడంలో పోషించడంలో విస్తరించడంలో ప్రభుత్వం నిర్మాణం చేసిన గొప్ప వ్యవస్థ దీనికి ప్రధాన కారణం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో తెలంగాణలో పచ్చదనం సుమారు నాలుగు శాతం పెరిగినట్లు వెల్లడయింది కేంద్ర అటవీ శాఖ మంత్రి కూడా నిండు పార్లమెంటులో మొక్కలు నాటడంలో చెట్లు పెంచడంలో తెలంగాణ